జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్లో ఉన్న సీనియర్ హీరోలే కుర్రాల కంటే వేగంగా సినిమాలు చేస్తున్నారు అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు చాలా కాలంగా ఎంతో స్పీడ్గా సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆయన ఈ మధ్యకాలంలో మాత్రం కాస్త స్లో అయ్యారు దీనికి తోడు భారీ హిట్ కోసం కూడా వేచి చూసారాయన ఈ క్రమంలో తాజాగా నాగార్జున నా స్వామి అనే చిత్రంతో సంక్రాంతి బరిలోకి వచ్చారు గా వచ్చిన కింగ్ అక్కినేని నాగార్జున ఈ సినిమాతో అదరగొట్టేశారనే చెప్పాలి ఇక మంచి టాక్ వచ్చింది రెస్పాన్స్ కూడా అద్భుతంగా వచ్చింది ఓవర్సీస్లో అద్భుతమైన టాక్ సంపాదించుకుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి ముఖ్యంగా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ సినిమా లవర్స్ కూడా అద్భుతంగా ఉందని పాజిటివ్ రివ్యూలే ఇచ్చారు వసూళ్లు కూడా అద్భుతంగా వస్తున్నాయి ఈ నేపథ్యంలో నాగార్జున నా స్వామి రంగ ఐదు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఆరో రోజు కలెక్షన్స్ ఎంత మేర రానున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం నాగార్జున హీరోగా ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని తెరకెక్కించిన ఫ్యామిలీ సినిమా నా స్వామి రంగ ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు ఇందులో అషిక రంగనాథ్ హీరోయిన్ గా అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కీలక పాత్రలో నటించారు దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని ఇచ్చారు ముఖ్యంగా ఈ సినిమా గురించి ఎంతో హైప్ క్రియేట్ అయింది టీజర్ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి డిజిటల్ మాధ్యమంలో సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చ సాగింది నాగార్జున లేట్ గా వచ్చారు సంక్రాంతి బరిలో అయినా సరే థియేటర్లు కొన్ని వచ్చినా సరే ప్రతి చోట వందకి వంద శాతం ఆక్యుపెన్సీ కనిపించింది ముఖ్యంగా ఈ మూవీకి అద్భుతమైన బిజినెస్ జరిగిందనే చెప్పాలి నైజాం ఐదు కోట్లు సీడెడ్ రెండు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు ఎనిమిది కోట్ల మేర బిజినెస్ జరిగింది మొత్తంగా తెలుగులో పద్దెనిమిది కోట్ల గమడైంది ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఒక కోటి ఓవర్సీస్ రెండు కోట్లతో కలిపి మొత్తం పద్దెనిమిది కోట్ల వరకు బిజినెస్ జరిగింది మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన నాసామిరంగ మూవీ ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో సూపర్ టాక్ వచ్చింది ఏపీ తెలంగాణలో వరల్డ్ వైడ్గా వందకి వంద శాతం ఆక్యుపెన్సీ నాలుగు రోజులు కనిపించింది తొలి రోజు ఎనిమిది కోట్ల రూపాయల వరకు వసూళ్లు వస్తే ఇక కంటెంట్ బాగుండడం ఫ్యామిలీ ఆడియన్స్ బాగా రావడంతో రెండో రోజు కూడా ఆరు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి మూడో రోజు నాగార్జున సినిమాకి ఐదు కోట్ల వరకు వచ్చింది నాలుగో రోజు మూడు కోట్ల రూపాయలు ఐదో రోజు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది మొత్తంగా ఇరవై మూడు కోట్ల వరకు వసూళ్లు మార్క్ రీచ్ అయినట్టు తెలుస్తోంది ఆరో రోజు సుమారు ఆక్యుపెన్సీ నలభై నాలుగు శాతం కనిపిస్తోంది ఓవర్సీస్లో ముప్పై ఎనిమిది శాతం వరకు కనిపిస్తోంది ఫ్యామిలీ ఆడియన్స్ బాగా వస్తున్నారు ఈ సినిమాకి మూడు కోట్ల వరకు ఈ రోజు వసూలు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఓ పక్క కారం హనుమాన్ సైంధవ్ చిత్రాలు థియేటర్లు పంచుకుంటున్నాయి అయినా నాగార్జున సినిమా మాత్రం తన సత్తా చాటుతూ దూసుకుపోతోంది